పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా పరాజయం చెందడంతో తీవ్ర నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ధైర్యాన్ని ఇచ్చేలా చరణ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు తాను కీర్తి పొందడానికి ఆరాటపడడు. ఆయన లక్ష్యం తాను అనుకున్న విధంగా సమాజంలో మార్పు తీసుకురావడం మాత్రమే. అలా ప్రయత్నిస్తూ ముందుకు సాగేవాడే నిజమైన నాయకుడు అంటూ రామ్ చరణ్ చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రామ్ చరణ్, రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదు, లక్ష్యం మాత్రమే ముఖ్యం అంటూ మనం చేసే పని లక్ష్యం మంచిదే అయినప్పుడు ఏదో ఒక రోజున ఫలితం అదే వస్తుంది అంటూ రామ్ చరణ్ మెగా అభిమానులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం మెగా పోస్టర్ రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ కు మెగా అభిమానులు భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు. జనసేన జెండాని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని చచ్చేదాకా వదిలేదే లేదు అంటూ ఆయన వీరాభిమానులు చరణ్ ట్వీట్ కు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. చరణ్ భార్య ఉపాసన కూడా రామ్ చరణ్ చేసిన ట్వీట్ కి లైక్ కొట్టి తన మద్దతు తెలియజేయడంతో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ వెంటే ఉంది అంటూ మరోసారి నిరూపించారు. ఇదిలా ఉంటే ఘోర ఓటమి పరాజయం నుంచి త్వరగానే కోలుకున్న పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు వచ్చే నెల మొదటి వారంలో జనసేన కార్యకర్తలతో ఒక కీలకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. వారికి ధైర్యం చెప్పి ఒక భారీ కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తూ తన ఓటమి తన లక్ష్యాన్ని ఏమాత్రం ప్రభావితం చేయబోదు అనే సంకేతాల్ని ఇవ్వబోతున్నారు.